కారంపూడి మండల కేంద్రంలోని చెన్నకేశవస్వామి దేవాలయంలో మండల టీడీపీ నాయకులు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. టీడీపీ కన్వీనర్ పంగులూరి అంజయ్య మాట్లాడుతూ అక్రమాలు జరిగాయని చెబుతున్న వైఎస్ఆర్ సీపీ నాయకులు గత 10 సంవత్సరాల్లో అక్రమాలు చేసి అలవాటు పడ్డారన్నారు. ఆ అలవాటు ఇప్పుడు కూడా జరుగుతుందని వైఎస్ఆర్ సీపీ నాయకులు అపోహ పడుతున్నారని తెలిపారు. అధికారులను తాము బెదిరించడం లేదని, వారి పని వారు చేసుకుని వెళ్తున్నారే కానీ తాము చెప్పింది ఏమీ చేయట్లేదని తెలిపారు. వైస్ ఎంపీపీ పంగులూరి పుల్లయ్య మాట్లాడుతూ తన ఖాతాలో ఉపాధి హామీ నిధులు 69 మరుగుదొడ్లకు గాను 4.48 లక్షల డబ్బులు వచ్చిన మాట వాస్తవమేనని, కానీ తాను 48 మరుగుదొడ్లు ఇప్పటికీ కట్టించడం జరిగిందని, మరో 15 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయని స్పష్టం చేశారు. తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ ఎప్పుడైనా తన గ్రామంలోకి వచ్చి అవినీతిని నిరూపించాలని, అన్యాయంగా బురద చల్లడం కాదని హెచ్చరించారు. ఆర్థిక స్తోమత లేనివారు తనను మరుగుదొడ్లు కట్టించాల్సిందిగా రాతపూర్వకంగా రాసి ఇవ్వడంతో తన ఖాతాలో డబ్బులు వేయించి మరుగుదొడ్లు కట్టించడం జరిగిందన్నారు. ఎంపీపీ నాగులు నాయక్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలకు కలిపి 1.90 కోట్లు మాత్రమే నిధులు వచ్చాయని, 2 కోట్లు అవినీతి ఎలా జరుగుతుందో చెప్పాలని వైఎస్ఆర్సీపీ నాయకులను ప్రశ్నించారు. మండల అభివృద్ధికే తాము పాటు పడుతున్నామని, అవినీతి చేయడం వైఎస్ఆర్సీపీ నాయకుల పని అని ఆయన ఆరోపించారు. 2 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో నిరూపించాలని సవాళ్లు చేశారు. 3 రోజులుగా కారంపూడి మండలంలో ఏదో జరిగినట్టు, ఏదో జరిగిపోయినట్టు, అసలు మొత్తం మండలం అంతా ఏదో ఇదేనట్టు, చిన్న రకరకాల ఊహాగారాలు, రకరకాలు ఒక్కలలాగా వాస్తవాలు తెలుసుకోకుండా ఏవో సాగులు చెప్పి కొంతమంది ఫేస్బుక్లో పెట్టడం, కొంతమంది చేయడం, కొంతమంది చేయడం ఏదో అనుకుంటున్నారు. ఉన్న వాస్తవాలు క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడితే మొదటిగా ఉంటుంది. అక్కడ జరిగింది అప్పుడు వేరు కలెక్టర్ గారు అడావుడిగా ఐహెచ్ఎల్ స్పీడ్ కావాలంటే అది మండలంలోనే మా ఊరు టాప్లో ఉండాలని ఒకసారి వైస్ ఎంపీ పైన పుల్లయ్య అన్ని తానే ముందుకెళ్ళి ఇసుక్ కానీ మెటీరియల్ కానీ అన్ని దగ్గర నేను కట్టిస్తా, మండలంలో మా ఊరి పేరు రావాలా అనే ఒక దృఢ సంకల్పంతో అక్కడ అంతకుముందు మామూలుగా క్షేత్రస్థాయిలో 3000 ఇళ్ళు తీసుకొని కొంతమంది కట్టుకోకపోయే నిరుపయోగం ఇళ్ళు నేను కట్టిస్తా అని చెప్పి అప్పుడున్న పిఓ గారు కానీ అందరి సమక్షంలో డబ్బులు అకౌంట్లో తీసేసి వేసుకొని దగ్గరుండి కట్టించి 45 లెటిల్లు కట్టించి కేవలం ఇంకో 15-20 వాళ్ళు కట్టుకోవడానికి వాళ్ళు లబ్ధిదారులు వాళ్ళ లేటు వల్ల ఆగిపోవడం జరిగి లోపు ఆడిట్ రావడం, ఉద్యోగస్తులు టీఏలు వాళ్ళు వాళ్ళకి ఏదో వాళ్ళ డిప్రెషన్ లోనయ్యి వాళ్ళు క్షేత్రస్థాయిలో వాళ్ళు మాట జారి పీడీ గారు కానీ వాళ్ళు కానీ ఎంక్వైరీ చేశారు. రేపు వాస్తవాలు బయటపడతాయి. దాన్ని ఏదో భూదత్తలో చూపించి 2 కోట్లు ఉపాధి హామీ పథకంలో ఏదో 2 కోట్లు అంట. సో మన మండలం మొత్తం 2014-15 బడ్జెట్ 1.90 కోట్లు, దాంట్లో 1 కోటి రూపాయలు అయ్యేచ్చారు. 1 కోటి 10 మిగిలిని అన్ని 15 ఊర్ల మీద కూడా ఊరికి 10 లక్షలు, ఒక ఊరికి అయితే 2 లక్షలు కూడా లేదు. గ్రామం కారంపూడి తర్వాత మేదర పంచాయతీ అని నా గ్రామంలో గతంలో 283 లిక్విడ్స్ ఐఎస్ఎల్ కింద ఉన్నాయి. అయితే కొంతమంది గెస్ పేమెంట్, మెటీరియల్ పేమెంట్ కొంతమంది అందలేదని గతంలో చెప్పడం జరిగింది. అయితే ఈ ఐఎస్ఎల్ సంబంధించింది అప్పుడు ఎంఆర్ఓ గారు దత్తాత్రేయగారు ఉన్నారు. ఆయన ద్వారా నా గ్రామంలో ఎక్కువగా ఇంటికి ఒక ఐఎస్ఎల్ కట్టేయాలని చెప్పి ఒక నిర్ణయం కూడా దురసక్రమంతో నేను ఉన్నాను. అయితే దానికి సహకారం గ్రామస్తులు కూడా సహకారం తీసుకున్నారు. దాని ప్రకారమే ఒక 120 లిటర్స్ ఐఎస్ఎల్ పెండింగ్ ఉన్నాయని చెప్పడం జరిగింది ఏపీఓ గారు. తర్వాత మా గ్రామాల ప్రజల కోరిక మేరకు నేను ఒక 80 మందికి కట్టి ఇవ్వాలని చెప్పి ఈ పేర్లు కూడా ఆల్రెడీ మరి మా చేత కావట్లేదు, ముంత తీసి వరేసుకుని కూడా మిగతా బడ్జెట్ కూడా లేదని చెప్పడం జరిగింది. ఒక 80 మంది సంతకాలు, అంటే ఒక 40 మంది సంతకాలు పెట్టేసి నాకు ఇవ్వడం జరిగింది. మరి మా వల్ల కాదు, మీరు కట్టేయమని చెప్పి నేను లెటరు ఏపీఓ గారు పెట్టడం జరిగింది. ఏపీఓ గారు సరే చెప్పిన తర్వాత నా అకౌంట్లోకి కొట్టింది మాత్రం 4,48 లక్షల వాస్తవం. దీని కింద నేను వాళ్ళకి మెటీరియల్ పేమెంట్ కానీ, శాండ్ కానీ, సిమెంట్ కానీ సప్లయ్యడం జరిగింది. 45 మందికి
పక్కా ప్రహాలతోటి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ లేదు మెటీరియల్ పంపించడం కానీ జరిగింది. ప్లస్ ఇది సోషల్ ఆడిటింగ్ వస్తుందని ముందే తెలుసు, కానీ నేను చేసింది కాబట్టి నాకు అవినీతి చేయడం చేత కాదని చెప్పి గతం నుంచి కూడా నేను పార్టీని నమ్ముకున్నాను. తెలుగుదేశం పార్టీకి ఎంతో అభివృద్ధి దృష్టితో కూడా మరి మా నాన్నగారు 2002లో సర్పంచ్గా చేసినప్పుడు కూడా ఒక జన్మం కార్యక్రమం కానీ ఒక ఏదైనా కార్యక్రమం చేయాలని ఉపచార గ్రామంలో మరి ఒక సీసీ రోడ్లు కానీ మరి అప్పట్లో కూడా ఐఎస్ఎల్ కూడా కట్టడం జరిగింది. డెంగుతో సోటరాంబాయ్ గారి అప్పుడు ఆధ్వర్యంలో మరి ఆయన 80,000 రూపాయలు పెట్టుబడి పెట్టి మేము మరి ఐఎస్ఎల్ అప్పట్లో కూడా లెటిన్స్ కూడా పంచాయతీ కింద కూడా చేయడం జరిగింది. అప్పుడు పంచాయతీ కింద చేసిన తర్వాత కూడా మళ్ళీ అదేవిధంగా